టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా, జరిగిన దానికి మీరు బాధపడి ఉంటే నా కుటుంబం తరఫున మీకు నేను క్షమాపణ చెప్తున్నాను. మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానమ్మా. అమ్మా, ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మరీ స్వయంగా మావయ్య గారే క్షమాపణలు అడుగుతున్నారు. ఇంకా నువ్వు అలా కోపడటం కరెక్టే అంటావా? అవునరా, ఊరందరూ ముందు అవమానించేసి ఇలా ఇంట్లో నలుగురు ముందు వచ్చేసి కాళ్ళ మీద పడితే సరిపోతుందా? ఏం కుటుంబం అయ్యా మీ కుటుంబం? ఒక పద్ధతి పాడు లేకుండా మేడం. ఏంటి మేడం, మీరు జరిగింది ఏదో జరిగిపోయింది, జరిగిన తప్పును సరిదిద్దుకుందామని వచ్చాం. నేను అదే చెప్తున్నాను. ఊరందరి ముందు మీ ఇంటి చిన్న కోడలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడు మీరంతా ఏం చేశారు? ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారు? వదినా, నిజానికి ఆపు, చాలు, అలా పిలవకు. అలా పిలుస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. రాజు, ఏంటి మేడం ఇది, ఎందుకిలా మాట్లాడుతున్నారు? శత్రువు మన ఇంటికొస్తే ప్రేమగా పలకరించాలి, పరామర్శించాలి అంటారు. అలాంటిది ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. నువ్వేంటి మాకు నీతి పాఠాలు చెప్తున్నావా? నా భర్తను పట్టుకొని ఆ రోజు అమ్మాయి అన్ని మాటలు మాట్లాడింది. అలా మాట్లాడుతుంటే అక్కడే చంప పగలగొట్టేదాన్ని. కానీ మీ స్థాయికి దిగజారకూడదని వదిలిపెట్టేశాను. మేడం, ఇక లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవటం? అసలు సమస్యకు కారణమైన వాళ్ళు ఇద్దరు ఇక్కడ లేరు. ఆ విషయం వదిలేయండి. ఐషు సురేష్ కలిసిండడానికి మనం ఏం చేయాలో అది ఆలోచిద్దాం. రోడ్డున పోయే జనాలందరికీ నా కొడుకునివ్వాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా మీరు, జరిగిన దానికి క్షమాపణ చెప్పి సమస్యను సానుకూలపరుద్దామని మేమొస్తే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు? రాజు, వాళ్ళు మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళు ఏం చెప్తారో కొంచెం ప్రశాంతంగా విను. మా రాత బాలేక మా కర్మ కొద్దీ ఆ రోజు మీ ఇంట్లో అడుగు పెట్టాం. అదే జరగకుండా ఉండుంటే ఈ పాటికి అవతల సంబంధం ఖాయమై ఉండేది, నిశ్చితార్థం కూడా పూర్తయిపోయి ఉండేది. మేడం, సురేష్ ఐశ్వర్యలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరినీ ఒకటి చేయడం పెద్దవాళ్లుగా మన ధర్మం కాదా? దాని గురించి ఆలోచించకుండా జరిగిపోయిన వాటి గురించి ఆలోచించడం దేనికి చెప్పండి? ఆలోచించాల్సింది వాళ్ల పెళ్లి గురించి కాదు, మీలాంటి అలగా జనాల ఇంటికి మేమెందుకొచ్చామో అని ఆలోచించాలి. మళ్ళీ మళ్ళీ మీరు ఎందుకు వస్తున్నారని ఆలోచించాలి. అమ్మా, తల వంచి వస్తున్నాం కదా అని మీ ఇష్టానికి మీరు మాట్లాడుతున్నారు, పద్ధతిగా లేదమ్మా. పద్ధతి గురించి మీరు మాకు చెప్పాల్సిన పని లేదు. వద్దంటున్నా మళ్ళీ మళ్ళీ ఎందుకు మా ఇంటికి వస్తున్నారు మీరు? చూడండి, మీకు పద్ధతిగా చెప్పాలని చూశాం, కానీ ఆ పద్ధతి కూడా మీకు తెలియదని ఇప్పుడు అర్థమవుతుంది. చాలు, జరిగింది చాలు, బయలుదేరండి. అమ్మా, ఏంటమ్మా నువ్వు? నువ్వేంట్రా మధ్యలో? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకమ్మా, మనవైపు తప్పు ఉంది, ఇప్పుడు కూడా మనమే తప్పు చేస్తున్నాం. ఏమిటి మేడం ఇది, పది మంది ముందు కన్న కొడుకుని కొడుతున్నారు. నా కొడుకు నా ఇష్టం, మధ్యలో మీరెవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంట్రా, ఏంటి ఇంకా అలా చూస్తున్నావు? మాట్లాడింది చాలు, లోపలికి వెళ్ళు. వెళ్ళమంటున్నానుగా. ఏం నానా, ఏం మాట్లాడకుండా నిలబడతారు? మనం చేసేది తప్పులా అని మీకు అనిపించడం లేదా? జరిగిన దాంట్లో మన తప్పు కనిపించడం లేదా? అమ్మకు మీరైనా చెప్పండి నాన్న, మామయ్య వాళ్ళ వైపు తప్పున్నా లేకపోయినా ఇంట్లో అందరూ వచ్చారు. ఆయన వయసుకు ఆయన చేతులు జోడించి మరీ క్షమాపణలు అడిగారు.
ఇంకా ఏం చేయాలి నాన్న? మనం చేసిన తప్పుకి వాళ్ళు వచ్చి క్షమాపణలు అడుగుతూ ఉంటే ఎందుకు అమ్మకు అర్థం కావడం లేదు? ఏరా, మాకే మంచి చెడ్డలు చెప్పే స్థాయికి వచ్చావా? ఎంత ధైర్యం ఉంటే నా ఎదురుగా నిలబడి ఎలా మాట్లాడతావు? మంచిని మంచిని చెప్పడంలో తప్పేం లేదమ్మా. తప్పు మనవైపు ఉన్నా కూడా వాళ్ళ మీద వేసుకుని వాళ్లే వచ్చి క్షమాపణలు చెప్తున్నారంటే అది వాళ్ళ గొప్పతనం. అది అర్థం చేసుకోకుండా నువ్విలా మాట్లాడి వాళ్ళని అవమానపరచడం కరెక్ట్ కాదమ్మా. ఐశ్వర్యను ఇష్టపడుతున్నానని నేను ఎలా మాట్లాడటం లేదు. చాలే, ఆపరా. ఏరా, ఏ రోజు నాకు ఎదురు కూడా చెప్పేవాడివి కాదు. అలాంటిది నాకే నాకే నీతులు చెప్పేంత స్థాయికి వచ్చావురా? చూస్తున్నారా, వాణ్ణి పెద్దవాడైపోయాడు. మనకే నీతులు చెప్పేంత పెద్దవాడైపోయాడు. ఏరా, నిన్న కాక మొన్న పరిచయం అయ్యారు. ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళి రాగానే వాళ్ళందరూ అంత కావలసిన వాళ్ళైపోయారా నీకు? అప్పుడే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. తాళి కట్టక ముందే నువ్వు ఇలా ఉన్నావంటే తాళి కట్టిన తర్వాత ఇంకెలా ఉంటావో? అమ్మా అన్న పిలుపు తప్ప ఇంకో మాట తెలియని నువ్వు ఈ అమ్మకి నీతులు చెప్తున్నావా? అసలు ఎక్కడి నుంచొచ్చిందిరా నీకు ధైర్యం? చెప్పరా, ఎక్కడి నుంచొచ్చింది ధైర్యం? ఏ, అది ఫోన్ చేసి చెప్పిందా? మా అమ్మా నాన్న అందరూ కూడబలుక్కొని వస్తున్నారు. అక్కడ మా వాళ్ళని మాట పడనివ్వకుండా మీ అమ్మ ఏదైనా మాట్లాడితే ఎదురు తిరుగు, గొడవ చెయ్యని చెప్పి దాని మాటలు విని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావా? అమ్మా, చాలే ఆపవయ్యా. అమ్మట అమ్మా, నిన్ను చూసి ఆ ఇంట్లో ఏదో పద్ధతి గల పెద్ద మనిషి అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది నీ పెద్దరికం, నీ పెంపకం. మేడం, మాటలు మర్యాదగా రానివ్వండి. రే రఘు, నువ్వు ఊరుకోరా. ఈరోజు వరకు సరిగ్గా నా ముందు నిలబడి మాట్లాడడం కూడా చేతకాని నా కొడుకు ఈరోజిలా నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడంటే, నాకే సలహాలిస్తున్నాడంటే కారణమెవరు? నీ కూతురు కాదా? అదిచ్చిన ట్రైనింగ్ కాదా? వాణ్ణ విధంగా ఏం పెట్టి తయారు చేశారయ్యా? ఏం మందు పెట్టారు వాడికి? మేడం, ఊరుకుంటున్నాం కదా అని ఎందుకు మేడం మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మేడం, మేమింత దూరం వచ్చింది వాళ్ళిద్దరూ బాగుండాలనే కదా. మనిద్దరి కుటుంబాలు కూడా బాగుండాలనే. గీత, నువ్వు ఉండమ్మా. మావయ్య, మీరుండండి మావయ్య. మేడంకి నేను సర్ది చెప్తాను. ఏంటి ఏంటి నువ్వు సర్ది చెప్పేది? అక్షరం మొక్క కూడా రాని నువ్వు నాకు సర్ది చెప్తావా? ముందు నీ బతుకేంటో నువ్వు చక్కబెట్టుకో. ఏంటమ్మా ఏంటి, ఇందాకడి నుంచి ఏదేదో మాట్లాడుతున్నావు? మీ ఇంటికి వస్తున్నాం, మీ సంబంధం కలుపుకుంటున్నావు అంటే నువ్వేదో పెద్ద మహారాణివనో, లేదంటే ఇంతకంటే మంచి సంబంధం నా కూతురుకు దొరకదనో కాదు. అనుకోకుండా మీరు మా ఇంటికి వచ్చినా పిల్లలు ఇష్టపడ్డారని చెప్పి వాళ్ళిష్టాన్ని గౌరవించి మీ ఇంటి మెట్లెక్కాం. 10 మందిలో మీరెన్ని మాట్లాడినా నా చిన్న కోడలు మాట్లాడిందే తప్పని అంతమందిలో తనని తిట్టాను. ఏది ఏమైనా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నా నట్టింట్లో అవమానం జరిగింది కదా అనే ఒకే ఒక కారణంతోటి మా ఇంట్లో అందరినీ తీసుకుని మీ ఇంటికొచ్చాను క్షమాపణలు చెప్పిపోదామని. ఏ, మీకు జరిగినట్టుగా అవమానం జరిగిందని మేము మాట్లాడకూడదా? మాట్లాడటం మాకు చేత కదా? 10 మందిలో పట్టుకుని మేము పెట్టిన వస్తువు నకిలీది అంటే మాకు మాత్రం కోపం రాదా చెప్పండి? అది కాదండి. మీరు ఊరుకోండి, ఇప్పటి వరకు మాట్లాడింది ఆవిడ, సమాధానం చెప్పవలసింది కూడా ఆవిడకే. ఏమా, అందరి ముందు అవి నకిలీ నగలని గొడవ చేసి ఎవరో వచ్చి అవి నకిలీ కావు అసలవే అని చెప్పే వరకు నట్టింట్లో మౌనంగా కూర్చుంటారా? అది మాకు అవమానం కాదా? సరే, ఇప్పుడేమంటారు? అనటానికి ఇంకేం లేదమ్మా, అయిపోయింది. ఈ సంబంధం ఇంతటితో తెగిపోయింది.